తెలంగాణ సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. ఓడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని బట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం పోలంపల్లిలో లేఖను సీఎల్పీ నేత విడుదల చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు మార్చి 16 నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మొదలు పెట్టినట్లు బట్టి వెల్లడించారు. ఇప్పటి వరకు కొనసాగిన పాదయాత్రలో గిరిజనులు, ఆదివాసీలు పోడు భూముల సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపినట్లు బట్టి వివరించారు. పోడు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని బట్టి విక్రమార్క తెలిపారు.